పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కచేరీ సెంటర్ లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ టీవీలో ప్రెస్ మీట్ లో మాట్లాడే తీరును నిరసనగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీ దిష్టిబొమ్మ దట్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తి మంత్రులను ఎమ్మెల్యేలను తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాట్లాడే తీరును మార్చుకోవాలని ఎంపీ అయిన తర్వాత ఏ ఒక్క రోజు నియోజకవర్గంలో పర్యటించేదే లేదని పేదల సమస్యలను తెలుసుకొని ఎంపీ మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆచంట గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ్ రాజుపై అనుచిత వాక్యాలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోమని మంత్రి రంగనాథ్ గురించి తెలుసుకోవాలని మాట్లాడాలని ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆచంట నియోజకవర్గంలో ఎంతగానో పేదలకు ఉపయోగపడుతున్నాయని అలాంటి వ్యక్తి విషయంలో ఈ విధంగా మాట్లాడే సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎంపీసీ చైర్మన్ శంకర చింద్ర, ఆచంట కార్పొరేటివ్ బ్యాంక్ చైర్మన్ గొడపర్తి వెంకన్నబాబు, ఆచంట మండల కన్వీనర్ శంకర్ సీతారాం, వైట్ల కిషోర్ పాల్గొన్నారు. కొత్త వలసలో గల జింతల్ కర్మాగారాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేయడం జరిగింది. దీని కారణంగా కార్మికులు వేతనం లేక రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు జిల్లా అప్పలరాజు, ఉపాధ్యక్షులు డి ఈశ్వరరావు, కార్మికులు కలిసి డిప్యూటీ తహసీల్దార్ బంగారాజుకి వినతి పత్రం అందజేశారు. ఓకే డిటి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు.
ఈరోజు దేశంలో కరోనా వచ్చి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానేకం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు బతకలేని పరిస్థితులు వచ్చాయి భయాందోళనలు కొనసాగుతున్నాయి కారణం ఏంటంటే ఈ పాలక ప్రభుత్వాలు ఆ కరోనా అరికట్టడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ఇటువంటి చర్యల్లో విఫలం అవుతా ఉన్నారు రోజు రోజుకి ఈరోజు లేబర్లైజ్ చేశారు జనాన్ని వదిలేశారు కట్టడి చేయడంలో విఫలం చెందుతున్నారు ఈ కారణం చేత ఈ మహమ్మారి ఇంకా ఇంకా రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి వందల సంఖ్య నుండి ఇప్పుడు లక్షల సంఖ్యకి వెళ్ళింది ఏమీ లేని ఈ జిల్లా కూడా ఇవాళ కేసులు 111 కేసులు ఇవాళకి ఈ విజయనగరం జిల్లాలో నమోదైనవి కాబట్టి దీన్ని అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సహకారం కూడా సరిగ్గా లేదు సక్రమంగా చేయటం లేదు ఇవాళ ఇవ్వాల్సినవి కూడా ఏదో 10 కేజీల బియ్యం మనిషికి 5 కేజీల బియ్యం ఇచ్చి శనగలు ఇచ్చి ఊరుకుంది ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చి అది కూడా సరిపోదు కాబట్టి ఆ వేతనం పెంచాలి మేము అడుగుతున్నాం ఒక కుటుంబానికి మూడు సంవత్సరాలకి మూడు నెలలకు ఆరు నెలలకు గాను 7500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయాలి 17 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలి ఉపాధి హామీ పనులు కల్పించాలి 200 రోజులు పని చెప్పి 300 రూపాయలు వేతనం ఇవ్వాలి అలాగే ప్రైవేటీకరణ విధానాలు వెడనాడాలి ఆ రకంగా ఏదైతే 8 గంటలని కార్మిక చట్టాలు రద్దు చేయడానికి పూనుకుంటుంది అది వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడున్న ఈ జిందాల పరిసరంలో సుమారు 500 మంది కార్మికులు పెర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా కలిపితే ఒక 500-550 కుటుంబాలు ఈరోజు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి ఈ యాజమాన్యం లేఫ్ పేరు మీద చెప్పేసి కొంతమందికి సగం వేతనం ఇచ్చి అందరికీ కడుపులు కాల్చే ప్రయత్నం చేస్తుంది ఇది సరైనది కాదు ఇది మేము సిఐటిగా వీళ్ళ ప్రభుత్వానికి యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఈరోజు లాక్డౌన్ పీరియడ్లో ఉన్న మొత్తం కాలానికి జీతం చెల్లించాలి లేఫ్ వెంటనే ఎత్తివేసి పరిశ్రమ తెరిపించి మొత్తం 550 మంది కూడా పని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి తెలియజేస్తూ మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే లేఫ్ ఎత్తివేయాలి పనులందరికీ కల్పించాలని ఈ సందర్భంగా యాజమాన్యాలకి డిమాండ్ చేస్తున్నాం జిందాల పరిశ్రమను తెరిపించాలని లాక్డౌన్ కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలని ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కొత్తవల సెమ్మారావు ఆఫీస్ దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఇప్పటికే ఆ కంపెనీల్లో సంఘాలు జేఏసీ ఏర్పడి చర్చలు కూడా చేశాయి యాజమాన్యం చేస్తాం చూస్తామని చెప్తుంది ఒక పక్కేమో కష్టాలు వచ్చి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ పని లేక ఇబ్బంది పడుతుంటే పరిశ్రమ లాక్డౌన్ విధించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్తుంది మరి ఈ డబ్బులు ఎవరికి ఇస్తుందో అర్థం కావడం లేదు కార్మికులకి ఇవ్వడం లేదు ప్రజలకు ఇవ్వడం లేదు మరి పరిశ్రమలు అంటే పరిశ్రమలు కూడా మాకేమీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నారు మరి నిర్మలా సీతారామన్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 లక్షల విడుదల చేశాం ప్రజలకు అన్నింటికి ఆదుకుంటామని చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆదుకుంటామని చెప్పారు మరి ఆదుకుంటే ఈరోజు ఈ లాక్డౌన్ ఎందుకు విధించారని చెప్పి చెప్పాలి రెండోది లాక్డౌన్కి కారణం కార్మికులు కాదు కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ లాక్డౌన్ లేదా లేఆఫ్ విధిస్తే ఆ బాధ్యత మేనేజ్మెంట్ది కాబట్టి లేఆఫ్కు మేనేజ్మెంట్ బాధ్యత అయినప్పుడు కార్మికులకి జీతాలు చెల్లించకపోవడం అన్యాయం వెంటనే జిందాల యాజమాన్యం ఈ లాక్డౌన్ కాలానికి అలాగే తన లేఆఫ్ విధించిన కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలి రెండు పరిశ్రమలు తెరిపించాలని చెప్పి అడుగుతున్నాం ముడి సరుకు లేదు లేకపోతే ఇంకా ఈ టెక్నికల్ సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలకి కార్మికుల బాధ్యతలు ఎలా అవుతారు లాభాలు వచ్చినప్పుడు మీరు బాగా దండుకున్నారు ఇప్పుడు కష్టం వస్తే దానికి బాధ్యత యాజమాన్యం వహించాలి తప్ప కార్మికులను మెట్టి నెట్టేయడం కరెక్ట్ కాదు జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు లేబర్ అధికారులు ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి పరిశ్రమ తెరిపించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం జి అప్పలసూరి సిఐటియు జిల్లా అధ్యక్షులు జిల్లా అధికార యంత్రాంగం జిందాల పరిశ్రమ తెరిపించడానికి కృషి చేయాలి జిల్లా యంత్రాంగం జిందాల పరిశ్రమ తెరిపించడానికి కృషి చేయాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గద్దల మీద పడి ప్రజల ప్రాణాలని హరిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ప్రజల తరఫున బాధ్యతగా వ్యవహరించడం లేదు మార్చి 23 తర్వాత సడన్గా లాక్డౌన్ ప్రకటించి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు లేకుండా ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం ఈ లాక్డౌన్ ప్రకటించింది
వలస కార్మికులు 14 కోట్ల మంది వేల భారతదేశవ్యాప్తంగా ఇబ్బందులు పడతా ఉన్నారు అందులో భాగమే వేల పరిశ్రమలు పరిశ్రమల వరకు కూడా పరిశ్రమలు తిప్పాలి కనీసం తక్కువ మంది వర్క్ ఫోర్స్ తో 30% వర్క్ ఫోర్స్ తో పరిశ్రమలు తిప్పండి తిప్పకపోతే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువ మంది అంటే మీరు కంట్రోల్ చేయలేరు కాబట్టి తక్కువ మందితోనైనా వాళ్ళకి కావాల్సిన శానిటైజర్లు కిట్లు మరి ఈ మాస్కులు ఇలాంటివన్నీ సేఫ్టీ మెజర్స్ అన్ని ఇచ్చి పని నడిపించాలి ఏమైనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ కూడా ఈ జాగ్రత్తలు కంపెనీలను కూడా అందర్నీ ఆ రకంగా చూసి జాగ్రత్త తీసుకొని చెప్పాలని చేయింది కానీ ఇక్కడ ఆ పని ఏమీ జరగలేదు పైగా లాక్డౌన్ కాలానికి ఏదో కొంతమందికి కొంత కొన్ని రోజులకి ఇచ్చారు కానీ ఈరోజు లేఫ్ అని పేరు పెట్టి ఈరోజు కంపెనీ మూసేశారు అడుగుతుంటే లేఫ్ అంటున్నారు ఇప్పుడు లేఫ్ ఏమిటి ఏమనంటే మెటీరియల్ రాలేదు మెటీరియల్ రాకపోవడానికి ఇక్కడ కార్మికులు బాధ్యులు కారు వాస్తవానికి సమస్య ఉంటే ఉండొచ్చు దీనికి ప్రభుత్వం కొంత బాధ్యత వహించాలా యాజమాన్యం కూడా బాధ్యత వహించాలా అంతే గాని ఆ పేరు చూపించి ఎక్కడ ఉన్న ఈ 500 మంది ఈ కుటుంబాలకి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పేసి మేము సిఐటియు అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాల తరపున ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏ ఒక్కటైనా ఉత్పత్తి రావాలి ఉత్పత్తి వచ్చినప్పుడే అభివృద్ధి చెందాలంటే కార్మికుడి చేతిలో డబ్బులు రావాలి ప్రతి మనిషికి కొనుగోలు శక్తి పెంచాలని ఒక పత్రం చెప్తున్నాం రెండో వైపు కరోనా మహమ్మారి ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని పెట్టుబడిదారులకి యాజమాన్యాలకి వత్తస్ పలుకుతుంది ఈరోజు బీజేపీ సర్కార్ ఏమంటుంది 8 గంటలు కాదు 12 గంటలు చేయండి అంటుంది 12 గంటలు ఎందుకు చేయాలి అంటే యజమానులు నష్టపోతారు ఓకే మేము కష్టపడతాం కానీ మాకు జీతాలు ఎత్తనివ్వట్లేదు సగం జీతం కొంతమందికి లేఫ్ కొంతమందికి ఇది కరోనా మేము బాధ్యులం కాదు అలాగని మీరు కాదు కానీ విపత్తులు వచ్చినప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూనుకొని ఆదుకొని అక్కడున్న కుటుంబాలకు కాపాడాలి మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత అభివృద్ధి ఎవరికి కావాలి ఈరోజు అన్ని వదిలేశారు విచ్చలవిడిగా 500 మందికి కేసులు నమోదైనప్పుడు దేశమంతా లాక్డౌన్ ఇవాళ లక్షల మంది చనిపోతుంటే ఇవాళ లాక్డౌన్ లిఫ్ట్ చేశారు దేవాలయాలకు వదిలేశారు మొత్తం రకరకాల ట్రైన్లు అన్ని బస్సులు అది తిరుగుతున్నాయి విచ్చలవిడిగా జనం వెళ్తున్నారు ఈరోజు విజయనగరం చివరి దాకా గ్రీన్ జోన్ శ్రీకాకుళం గ్రీన్ జోన్ ఈ రోజుకి వచ్చేసరికి అన్నింటికి మించిపోయిన పరిస్థితి ఇవాళ విజయనగరం నిన్న కూడా 5 కేసులు నమోదైనాయి అధికారులను పోలీసు అధికారులు సేవలు చేస్తున్నారు తన పార్వతీపురం ఎస్ఐ గారికి సిఐ గారికి కుటుంబానికి కరోనా వచ్చింది కాబట్టి ఈ రకంగా ఆ స్థాయిలో ఉన్నకి వచ్చిన తర్వాత కింద స్థాయి వాడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ రకంగా ఉంటాడు జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ప్రభుత్వం మీరు కదలకుండా ఉండండి ఇళ్లలో ఉండండి అని చెప్తుంది చప్పట్లు కొట్టండి దీపాలు ఆర్పండి దీపాలు ఆర్పితే కంట్రోల్ అవ్వలే చప్పట్లు కొడితే కంట్రోల్ అవ్వలే ఇంట్లో ఉంటారు కానీ పరిస్థితి ఏంటి ఇవాళ ఆదుకోవడం పరిస్థితి ఏంటి ప్రభుత్వం అందుకనే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది ప్రభుత్వానికి మేము అడుగుతుంది వామపక్షాలు అందులో సిఐటీ మేము అడుగుతున్నది ప్రభుత్వాలకి లాక్డౌన్ సందర్భంలో కార్మికులు ఏదైతే పరిశ్రమలు చేస్తారో పని చేయించుకోండి కానీ సేఫ్టీ మెజర్స్ ఇవ్వండి వాళ్ళని ఆదుకోండి వాళ్ళ జీతాలు ఇవ్వండి ఇంక ఈ సందర్భంగా చేసిన వాళ్ళకి అదనంగా ప్రోత్సహించాలి వేరే హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళందరికీ అదనంగా జీతం కంటే అదనంగా ఇచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే సాగుకు తగ్గించి వీళ్ళ డ్యూటీలకు వెళ్ళి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు కాబట్టి ఇంట్లో ఉండాలంటే కుదరదు మరి అభివృద్ధి అవ్వదు కాబట్టి బయటకు రావాలి కాబట్టి వచ్చి చేస్తున్నారు కానీ ఆ రకంగా ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు అందుకని మేము కోరుతున్నది ఏంటంటే ఇవాళ కేరళలో సిపిఎం పార్టీ గవర్నమెంట్ పినరాయి విజయన్ ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా ఒక చిన్న రాష్ట్రం 3 నెలలకి ప్రతి కుటుంబానికి 5,000 వేశాడు 15,000 ముందే వేశాడు మన ప్రభుత్వం రాష్ట్రపతి 1,000 రూపాయలు చేయలు దులుపుకుంది శనగలు లేకపోతే పప్పు 10 కేజీలు రైస్ కానీ అక్కడ అలా చేయలేదు 17 రకాల నిత్యావసర వస్తువులు కార్మికులకు అన్ని కుటుంబాలకి పంచింది ఇది ప్రపంచమంతా కోడైకి వస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఈ మిల్లులు మూయించారు తెరిపించడం లేదు బయటికి వెళ్తే ఉపాధి లేదు కరోనాతో ఎక్కడెవడం పట్టించడం లేదు పనికి వెళ్ళినా అక్కడ ఇబ్బందులు కాబట్టి ఇంట్లో ఉండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి ఆరోగ్యం ఎలా తిన్నుంటే ఆరోగ్యం దానికి కావాల్సిన పరిహారము అది వేతనము అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అది చేయడం లేదు యాజమాన్యాలు చెప్పడం లేదు పైగా యజమానులు నష్టపోతారు కాబట్టి మీరందరూ 8 గంటలు కాదు 12 గంటలు డ్యూటీ చేయండి అని చట్టం తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్తున్నాం తక్షణమే జిందాల పరిశ్రమని లేఫ్ లిఫ్ట్ చేయాలి ఇప్పటి వరకు పనిచేసినా పని చేయకపోయినా ఈరోజు కరోనా సంబంధంగా 8 రోజులు అయితే పనిలో లేరో ఆ పని లేని దినాలకి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కంపెనీ తెరిపించాలని లేఫ్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటీ అలాగే టీఎన్డీసీ మిగతా కార్మిక సంఘాల తరఫున కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎంఆర్ఓ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా కలెక్టర్ దృష్టిలో పెడతాన్నారు కాబట్టి కలెక్టర్ గారు చొరవ చేసి వెంటనే ఈ ప్రాంతానికి పెద్ద దిక్కది ఒకటే పెంకుల మిల్లు రైస్ మిల్లు ఆయిల్ మిల్లు సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని మూతపడిపోయాయి ఏ ఒక్కటి లేదు ఎంత అంత జెండాలు తిరుగుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మూతపడిపోయింది
600 కుటుంబాల की ఆధారం అంటే అది కూడా మూసేస్తే ఇక్కడ అధికారులు యంత్రాంగం ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు గుడ్డ అప్పగించి చూస్తున్నారు ఇది సరైంది కాదు అని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం వీళ్ళందరూ మీ ప్రజలు వీళ్ళందరూ మీ ఓటర్లు రాజకీయ నాయకులు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి చేసుకొని జిల్లాల పరిసరం తెరిపించడానికి చొరవ చేయాలి చేయకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం మొత్తం కార్మికుల్ని కార్మిక సంఘం లేకం చేస్తాం భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళన చేపడతాం అయితే ఈ కరోనా నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లాక్డౌన్ పరిధిలో ఏదైతే ఉందో ఈ జాగ్రత్తలు తీసుకొని మేము పోరాటంలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం కోవిడ్ 19 నిబంధనలను లంఘిస్తే జరిమానాలు తప్పవని బిక్వోల్ ఎస్ఐ వాస్ హెచ్చరించారు బిక్వోల్ రావచిటి వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు బిక్వోల్ గ్రామంలో ఇంకా కంటైన్మెంట్ జోన్లు అమల్లో ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు పని లేకుండా రోడ్డుపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను లంఘిస్తే మాస్కులు ధరించకపోయిన వాహనాలపై అనవసరంగా తిరిగిన భారీగా జరిమానాలు విధిస్తామన్నారు శృతిమించిన కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతామని ఆయన హెచ్చరించారు ఇటువల తల్లిదండ్రులు మైనారిటీ తీరని పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇస్తున్నారు దీంతో పిల్లలు వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున ఇలా వాహనాలు పిల్లలకు ఇచ్చే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు బిక్వోల్ మండలంలో మనకి ఇంకా కంటైన్మెంట్ జోన్లు ఇంకా జోన్లు కంటైన్మెంట్ జోన్లనే రన్ అవుతున్నాయి గనక ఈ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇంకా మనకి అమల్లో ఉన్నందున మన బిక్వోల్ మండలంలో ఎవరైనా గవర్నమెంట్ ఉత్తర్వులను నియమ నిబంధనలకు విరుద్ధంగా వెహికల్స్ మీద తిరుగులు చెల్లినా లేదా ఎక్కువ మందిని ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ఎక్కువ మందిని ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువ మందిని విరుద్ధంగా మాస్క్ లేకుండా ప్రయాణించిన డిజోబిడియంట్ ఆర్డర్స్ కింద వాళ్ళకి ఈచ్ పర్సన్కి వచ్చి బైక్ మీద వెళ్తున్నకి ఇలాగ గవర్నమెంట్ ఉత్తర్వులు పాటించకుండా వెళ్ళినందుకు మనిషికి 560 రూపాయలు మేము మీ సేవ ద్వారా మేము ఈ చలానా రాస్తాం ఈ చలానాని మీ సేవలో కట్టుకుని మాకు రిసిప్ట్ చూపించినట్లయితే వాళ్ళ యొక్క కేసు పోతుంది ఈ విధంగా ఎవరైనా రోడ్ల మీద అనవసరంగా సేవ అనవసరంగా ఎటువంటి మాస్కులు లేకుండా అన్నసరిగా రోడ్ల మీద తిరగొద్దని మా పోలీస్ తరపున ప్రజలందరినీ మేము కోరుతున్నాం ఈ ఇంకా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా చిన్నపిల్లలు కూడా 13 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు పిల్లలకి బైకులు ఇచ్చి రోడ్ల మీద పంపిస్తున్నారు వాళ్ళకు కూడా మైనర్ యాక్ట్ కింద తల్లిదండ్రులు ఎవరైతే అతని కుర్రోడికి వితౌట్ లైసెన్స్ లేకుండా బైక్ ఇచ్చారో ఆ తండ్రి మీద కావచ్చు ఎవరైతే గార్డియన్ అన్నారో వాళ్ళ మీద కావచ్చు కేసు స్పెషల్గా బుక్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది అనవసరంగా అన్నెసరిగా పని లేకుండా అయితే రోడ్ల మీద రావద్దు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మాత్రం రోడ్డు మీదకి వచ్చి పని చేసుకోమని కోరుతున్నాను థ్యాంక్ యూ మొత్తం ఎంతమంది ఇందులో ఎక్కింది మీరు 35 అంటారా మీరు 25 అంటారా ఎంతమంది ఎలా ఎక్కిస్తారు సరే సరే మాస్క్ లేకుండా రోడ్డు మీద తిరిగితే 500 రూపాయలు ఫైన్ బండి మీద తిరిగితే ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించలేదు వయసు ఎంత ఇది ఎంత నీ వయసు 13 లైసెన్స్ లేదు మాస్క్ లేదు ఇదప్పుడు గవర్నమెంట్ ఉత్తర్వులను పాటించకుండా ఉంటే ఇలాగ 560 రూపాయల సింగిల్ పర్సన్ 560 రూపాయలు గవర్నమెంట్ ఉత్తర్వులు పాటించారు అలా జనాన్ని ఎక్కిస్తాం అనుకో ఇదే టైప్ ఎక్కిస్తాం అనుకో బండి తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదాయాన్ని సైతం వదులుకుని ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన మద్యం విధానాన్ని తూట్లు పొడుస్తూ అక్రమసారా వ్యాపారం చేస్తే వారికి ఉక్కుపాదంతో అణిచివేస్తామని బిక్వోల్ ఎస్ఐ వాసు అన్నారు మండల కేంద్రమైన బిక్వోలు
ఆర్ఎస్పేటలో జరిపిన దాడుల్లో 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యపాన నిషేధంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సారా అక్రమాలను వ్యాపారులను ఎప్పటికప్పుడు గుర్తించి కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములై సహకరించాలని అన్నారు. నమస్కారం అండి, నా పేరు వాసు, నేను బెక్కోల్ ఎస్ఐ పనిచేస్తున్నాను. ఈరోజు మా యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ ఉత్తర్వుల ప్రకారం మేము బెక్కోల్ మండలంలో బెక్కోల్ విలేజ్లో ఈరోజు ఉదయం ఒక కేసు, ఐడిఆర్ఎఫ్ కేసు 10 లీటర్లు, మరియు ఆర్ఎస్పేట రైల్వే వేగం దగ్గర ఒక మనిషి మరియు 50 లీటర్ల సారా ఐడిఆర్ఎఫ్ను ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న కూడా మేము ఒక 48 ఓల్డ్ బాటిల్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మాకు గవర్నమెంట్ ఉత్తర్వులు మరియు మా సుపీరియర్ ఆఫీసర్స్ ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు కూడా మేము ఏదో ఒక చోట మండలంలో కావచ్చు, మండల బార్డర్లో కావచ్చు, రైలు చేసి ప్రతిరోజు కూడా ఎక్కడ ఇల్లీగల్ జరగకుండా, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇల్లీగల్గా ఐడిఆర్ తయారీ కావచ్చు, ఎక్కడా కూడా జరగకుండా ప్రజల ప్రాణాలను, ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది కనుక దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మా పైన ప్రభుత్వం పెట్టింది కనుక మేము ఎంతో మంచి ఉద్దేశంతో దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసుకుని ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా ప్రతిరోజు రాత్రి పగలలో కూడా నిద్ర లేకుండా ఆ యొక్క సారాన్ని పూర్తిగా అరికెట్టే విధంగా ముందుకెళ్తున్నాం. 80% సార్ అనేది ఇప్పటికే కంట్రోల్ అయింది, ఉన్న 20% కూడా పూర్తిగా రాను రోజుల్లో పూర్తిగా కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క ఐడిఆర్ పట్టుకోవడంలో కష్టపడిన కానిస్టేబుల్ రమణ చాలా కష్టపడి చాలా టాక్టిక్స్గా 60 లీటర్ల సారా పట్టుకున్నాడు. ఇది ఇతనికి క్యాష్ రివార్డ్ అనేది మా తరఫున ప్రపోజ్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర ఘోర ప్రమాదం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ట్రాక్టరు లారీ ఢీకొని సంఘటనలో 5 అక్కడికక్కడే మృతి చెందారు. ఖమ్మం జిల్లా మదిరి మండలం గోపవరం నుంచి 25 ట్రాక్టర్లో దైవ దర్శనానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నారా? వెళ్ళి తిరిగి వస్తున్నారు. కొత్త వలసలో గల జిందల్ కర్మాగారాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేయడం జరిగింది. దీని కారణంగా కార్మికులు వేతనం లేక రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు జిల్లా అప్పలరాజు, ఉపాధ్యక్షులు డి ఈశ్వరరావు, కార్మికులు కలిసి డిప్యూటీ తహసీల్దార్ బంగారాజుకి వినతి పత్రం అందజేశారు. ఈరోజు దేశంలో కరోనా వచ్చి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజానేకం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, బతకలేని పరిస్థితులు వచ్చాయి, భయాందోళనలు కొనసాగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ పాలక ప్రభుత్వాలు ఆ కరోనా అరికట్టడంలో కానీ, జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ఇటువంటి చర్యల్లో విఫలం అవుతూ ఉన్నారు. రోజు రోజుకి ఈరోజు లిబరలైజ్ చేశారు, జనాన్ని వదిలేశారు, కట్టడి చేయడంలో విఫలం చెందుతున్నారు.
ఈ కారణం చేత ఈ మహమ్మారి ఇంకా ఇంకా రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. వందల సంఖ్య నుండి ఇప్పుడు లక్షల సంఖ్యకి వెళ్ళింది. ఏమీ లేని ఈ జిల్లా కూడా ఇవాళ కేసులు 111 కేసులు ఇవాళకి విజయనగరం జిల్లాలో నమోదైనాయి. కాబట్టి దీన్ని అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సహకారం కూడా సరిగ్గా లేదు, సక్రమంగా చేయటం లేదు. ఇవాళ ఇవ్వాల్సినవి కూడా ఏదో 10 కేజీల బియ్యం మనిషికి 5 కేజీల బియ్యం ఇచ్చి శనగలు ఇచ్చి ఊరుకుంది ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చి అది కూడా సరిపోదు. కాబట్టి ఆ వేతనం పెంచాలి. మేము అడుగుతున్నాం ఒక కుటుంబానికి 3 సంవత్సరాలకి 3 నెలలకు 6 నెలలకు 7500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయాలి. 17 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలి. ఉపాధి హామీ పనులు కల్పించాలి. 200 రోజులు పని చెప్పి 300 రూపాయలు వేతనం ఇవ్వాలి. అలాగే ప్రైవేటీకరణ విధానాలు వెడనాడాలి. ఆ రకంగా ఏదైతే 8 గంటల నీ కార్మిక చట్టాలు రద్దు చేయడానికి పూనుకుంటుంది అది వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడున్న ఈ జిందాల పరిసరంలో సుమారు 500 మంది కార్మికులు పెర్మనెంట్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా కలిపితే ఒక 500-550 కుటుంబాలు ఈరోజు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఈ యాజమాన్యం లేఫ్ పేరు మీద చెప్పేసి కొంతమందికి సగం వేతనం ఇచ్చి అందరికీ కడుపులు కాల్చే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఇది మేము సిఐటిగా వీళ్ళ ప్రభుత్వానికి యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ రోజు లాక్డౌన్ పీరియడ్లో ఉన్న మొత్తం కాలానికి జీతం చెల్లించాలి. లేఫ్ వెంటనే ఎత్తివేసి పరిశ్రమ తెరిపించి మొత్తం 550 మంది కూడా పని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఇటు ప్రభుత్వానికి తెలియజేస్తూ మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే లేఫ్ ఎత్తివేయాలి, పనులందరికీ కల్పించాలని ఈ సందర్భంగా యాజమాన్యాలకి డిమాండ్ చేస్తున్నాం. జిందాల పరిశ్రమ తెరిపించాలని, లాక్డౌన్ కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలని, ఈ 2 సంవత్సరాల పరిష్కారం కోసం ఈరోజు కొత్తవలస ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆ కంపెనీలో సంఘాలు జేఏసీకి ఏర్పడి చర్చలు కూడా చేసి యాజమాన్యం చేస్తాం చూస్తామని చెప్తుంది. ఒక పక్కేమో కష్టాలు వచ్చి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ పనులు లేక ఇబ్బంది పడుతుంటే పరిశ్రమ లాక్డౌన్ విధించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్తుంది. మరి ఈ డబ్బులు ఎవరికి ఇస్తుందో అర్థం కావడం లేదు. కార్మికులకి ఇవ్వడం లేదు, ప్రజలకు ఇవ్వడం లేదు. మరి పరిశ్రమలు అంటే పరిశ్రమలు కూడా మాకేమి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నారు. మరి నిర్మలా సీతారామన్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 లక్షల విడుదల చేశాం, ప్రజలకు అన్ని నీళ్ళకి ఆదుకుంటామని, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆదుకుంటామని చెప్పారు. మరి ఆదుకుంటే ఈరోజు ఈ లాక్డౌన్ ఎందుకు విధించారని చెప్పి చెప్పాలి. రెండోది, లాక్డౌన్కి కారణం కార్మికులు కాదు. కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేనేజ్మెంట్ లాక్డౌన్ లేదా లేఆఫ్ విధిస్తే ఆ బాధ్యత మేనేజ్మెంట్ది. కాబట్టి లేఆఫ్కు మేనేజ్మెంట్ బాధ్యత అయినప్పుడు కార్మికులకి జీతాలు చెల్లించకపోవడం అన్యాయం. వెంటనే జిందాల యాజమాన్యం ఈ లాక్డౌన్ కాలానికి, అలాగే తన లేఆఫ్ విధించిన కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలి. రెండు, పరిశ్రమలు తెరిపించాలని చెప్పి అడుగుతున్నాం. ముడి సరుకు లేదు, లేకపోతే ఇంకా ఈ టెక్నికల్ సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలకి కార్మికుల బాధ్యతలు ఎలా అవుతారు? లాభాలు వచ్చినప్పుడు మీరు బాగా దండుకున్నారు, ఇప్పుడు కష్టం వస్తే దానికి బాధ్యత యాజమాన్యం వహించాలి తప్ప కార్మికులను నెట్టేయడం కరెక్ట్ కాదు. జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, లేబర్ అధికారులు, ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి పరిశ్రమ తెరిపించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియూ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. జి అప్పలసూరి, సిఐటియూ జిల్లా అధ్యక్షులు. జిల్లా అధికారి యంత్రాంగం జిందాల పరిశ్రమ తెరిపించడానికి కృషి చేయాలి. జిల్లా యంత్రాంగం జిందాల పరిశ్రమ తెరిపించడానికి కృషి చేయాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల మీద పడి ప్రజల ప్రాణాలని హరిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ప్రజల తరఫున బాధ్యతగా వ్యవహరించడం లేదు. మార్చి 23 తర్వాత సడన్గా లాక్డౌన్ ప్రకటించి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం ఈ లాక్డౌన్ ప్రకటించింది. వలస కార్మికులు 14 కోట్ల మంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో భాగమే ఇవాళ పరిశ్రమలు. పరిశ్రమల వరకు కూడా పరిశ్రమలు తిప్పాలి. కనీసం తక్కువ మంది వర్క్ ఫోర్స్తో, 30% వర్క్ ఫోర్స్తో పరిశ్రమలు తిప్పండి. తిప్పకపోతే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ మంది అంటే మీరు కంట్రోల్ చేయలేరు కాబట్టి తక్కువ మందితోనైనా వాళ్ళకి కావాల్సిన శానిటైజర్లు, కిట్లు, మరి
ఈ మాస్కులు ఇలాంటివన్నీ సేఫ్టీ మెజర్స్ అన్ని ఇచ్చి పని నడిపించాలి. ఏమైనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ కూడా ఈ జాగ్రత్తలు కంపెనీలను కూడా అందరినీ ఆ రకంగా చూసి జాగ్రత్త తీసుకుని చెప్పాలని చెయ్యింది. కానీ ఇక్కడ ఆ పని ఏమి జరగలేదు. పైగా లాక్డౌన్ కాలానికి ఏదో కొంతమందికి కొన్ని రోజులకి ఇచ్చారు, కానీ ఈరోజు లేఫ్ అని పేరు పెట్టి ఈరోజు కంపెనీ మూసేశారు. అడుగుతుంటే లేఫ్ అంటున్నారు. ఇప్పుడు లేఫ్ ఏమిటి? ఏమనంటే మెటీరియల్ రాలేదు. మెటీరియల్ రాకపోవడానికి ఇక్కడ కార్మికులు బాధ్యులు కారు. వాస్తవానికి సమస్య ఉంటే ఉండొచ్చు. దీనికి ప్రభుత్వం కొంత బాధ్యత వహించాలా, యాజమాన్యం కూడా బాధ్యత వహించాలా. అంతేగాని ఆ పేరు చూపించి ఇక్కడున్న ఈ 500 మంది ఈ కుటుంబాలకి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పేసి మేము సిఐటియు అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాల తరఫున ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్కటైనా ఉత్పత్తి రావాలి. ఉత్పత్తి వచ్చినప్పుడే అభివృద్ధి. అభివృద్ధి చెందాలంటే కార్మికుడి చేతిలో డబ్బులు రావాలి. ప్రతి మనిషికి కొనుగోలు శక్తి పెంచాలని ఒక పత్రంలో చెప్తున్నాం. రెండవ కరోనా మహమ్మారి ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి దాన్ని